నేను చాలాసార్లు చెప్పా, జగన్ మీద ప్రేమ ఉండదు, బాబు మీద శత్రుత్వం ఉండదు. కానీ ఇది కల్పిస్తున్నటువంటిది, వాళ్ళల్లో ఉన్నటువంటి మూర్ఖుల మనస్తత్వం తప్పించి మరేం లేదు. న్యూట్రల్ న్యూస్ ఉండాలని కోరుకుంటా నేను. తప్పు ఎవరు చేసినా తప్పను, ఒకళ్ళని తప్పుని సమర్థిస్తూ ఇంకొకళ్ళ తప్పుని చేయదు, లేదా ఇద్దరు తప్పులు కరెక్ట్ అనుకో, రెండిట్లో ఉన్న మంచి చెడు మాట్లాడుకోవాలి. అదే నిజమైనటువంటి న్యూట్రాలిటీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈనాడు ఒకటి రాసుకొచ్చింది, వైకాపా వారి వైద్య శిబిరాలు, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ముసుగులో పార్టీ ప్రచారం, రోగులకు ఇచ్చే సంచులు, ఫోల్డర్లు, టోకెన్ల మీదన జగన్ చిత్రాలు, ఐప్యాక్ ద్వారా డిజైన్ల ఖరారు, వాలంటీర్లకు రోగుల సమీకరణ బాధ్యత. బాగానే ఉంది, బొమ్మలో జగన్ బొమ్మేసి ఉన్నటువంటి కవర్లు ఇచ్చారు. దానికి ఐప్యాక్ ఎందుకు? వాళ్ళ పార్టీ వాళ్ళే తయారు చేస్తారు, నెంబర్ వన్. రెండవది, చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్టియన్ కానుక, ఇట్లాంటివి ఏవో ఇచ్చారు. వాటికి చంద్రబాబు గారు బొమ్మలేని సంచులు ఇచ్చారా? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, నేను చెప్తుంది అబద్ధమైతే. ఇచ్చారుగా. అట్లాగే వాళ్ళ మంచినీటి ప్లాంట్లు, లేకపోతే ఇతరత్ర టాయిలెట్ ఇట్లాంటివి కూడా కొన్ని కట్టించారు, వాటి దగ్గర కూడా చంద్రబాబు గారు బొమ్మ వేశారుగా. అప్పుడు ఎందుకు పూతు అనిపించలేదు? అప్పుడు నీతి ఎందుకు అనిపించింది? ఇద్దరికీ పెచ్చుంది సార్, రామోజీరావు గారు ఇద్దరికీ ప్రచార పెచ్చుంది, చంద్రన్న జగనన్న. ఇది ఒక విచిత్రం. 74 ఏళ్ళు ఆయన కూడా అన్న అవుతాడు చంద్రన్న, 50 ఏళ్ళు ఆయన కూడా జగన్ అన్న అవుతాడు. ఇది ఒక విచిత్రం. సరే, అది పక్కన పెడదాం. ఇద్దరికీ కలర్ల పెచ్చుంది, ఒకళ్ళకు ఉంది ఒకళ్ళకి లేదని చెప్పొద్దు, జనాలు నమ్మరు. ఇద్దరికీ కలర్ల పెచ్చే, ఆ రోజున మేము రాయలేకపోయాం, ఈ రోజున రాస్తున్నామని చెప్పుకోండి, లేదా అప్పుడు కలర్ పెచ్చలేదని చెప్పండి. చివరికి అదేది వాటర్ ట్యాంకులు కూడా పసుపురంగు వేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు అదేది టిట్కోళ్ళకి రంగులు వేస్తున్నట్టు వాళ్ళు వాటర్ ట్యాంకులకు రంగులు వేసుకున్నారు. అధికారంలో ఉండుంటే ఆ టిట్కోళ్ళకి పసుపురంగు వేసి ఉండేవాళ్ళు, అది కూడా జరుగుండేది బేసిక్గా. రెండవది ఏంటంటే, ఈ ప్రచారపు పిచ్చ అనేది కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఎలా ముద్రలు వేసుకుంటారు, అది మరొక వింత. రాస్తే అంతా రాయండి, లేకపోతే ఒకళ్ళు తప్పు చేస్తున్నారు అని మాత్రమే రాసుకొచ్చినప్పుడే సమస్య. ఈ ముక్క ఇలా న్యూట్రల్గా చెప్పామనగానే జగన్ సూట్ కేసులు తెచ్చిడు. ఎందుకంటే జగన్కి కావాలంటే అబ్బా జగన్ దేవుడు, చంద్రబాబు దెయ్యం చెప్పాలి, నాకు అట్ట చెప్పడం రాదు కాబట్టి ఆ సూట్ కేసులు రావన్నమాట. అది కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.